ना अन्ना दम्मुलु अक्का चेल्लेलु ना अच्चंपेट मुद्दु बिड्डलंदरिकी युवतरानिकंदरिकी रैतांगानिकंदरिकी पेरु पेरुना धन्यवादालु कृतज्ञतलु तेलियजेस्तू नन्नु मिम्मल्नि मन प्रांतान्नि आशीर्वदिंचडानिकी विचेसिन ना पेद्दन्न आर अडुगुल बुल्लेट ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు సాయిచంద్ కూడా వచ్చిండు. ఖచ్చితంగా సాయిచంద్ పాట మళ్ళీ హరీష్ అన్న ప్రసంగం కంటే ముందు ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఎగిరి గంతేయాలనే ఆలోచనతో ఉన్నారనే విషయాన్ని గుర్తించి నేను చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు దాదాపుగా 15 కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అదేవిధంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమాన్ని కూడా మన మంత్రివర్యులు ఎక్కడ విసుక్కోకుండా ఇంత గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి ఈ గడ్డ శాశ్వతంగా గులాబీకి అడ్డా కావాలనే ఆలోచనతోన ఎంతో ఓపికతో చిరునవ్వుతో సమయం ఇచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి నా తల్లిదండ్రులు, ముఖ్యంగా నా తండ్రి గువ్వల రాములు కూడా ఈరోజు రావడం మీకు తెలుసు. నాకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఏ రోజు కూడా అచ్చంపేటకు రానివ్వను. మా అమ్మ నాన్న జన్మనిచ్చిండ్రు, మీ జన్మ నన్ను ఏడి వరకు తీసుకుపోతుందో తెలియదు, కానీ మీరు నాకు జన్మనిచ్చినందుకు ఎక్కడ కూడా మీకు అపకీర్తి తీసుకురాను, నన్ను వదిలిపెట్టండి ప్రజాసేవ కంటే. వయసు మీద పడ్డా కానీ వాళ్ళకు నేను మీకు ఇచ్చినట్టు లేకుంటే ఇతరులకు ఇచ్చినట్టు ఏమన్నా ఖర్చులకో దవాఖానా ఖర్చులకో మందుల ఖర్చులకో డబ్బులు ఇస్తానేమో, కానీ దగ్గరుండి మందులు వేసేటువంటి భాగ్యం నాకు లేదు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత, లండన్ కాన్ఫరెన్స్లో చివరి కుమారుడు చనిపోతే చనిపోయిన వార్త రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తెలిసినప్పుడు నేను ఇక నుంచి ఫ్రీ బర్డ్, స్వేచ్ఛాజీవిని, నా కొడుకు అంత్యక్రియలకు రాలేను, ఖననం చేసేయండి అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాణం విషయంలో నిజమైనటువంటి స్వాతంత్రాన్ని భారతదేశానికి ఇచ్చేటువంటి విషయంలో వారు చేసిన త్యాగం. అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపిస్తూ మనందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష 60 సంవత్సరాల పోరాటానికి సార్థకత ఉండే విధంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి త్యాగాల పునాదుల పైననే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పి తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు, వారి త్యాగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం నా తల్లిదండ్రులకు త్యాగం కూడా తక్కువ కాదు. అదే మాదిరిగా మీరు చూపిస్తున్నటువంటి మీ చల్లని చూపు, మీరు ఆశీర్వదిస్తున్నటువంటి మీ చేతులు, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మీ కడుపు చల్లంగా ఉంటుంది అని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా. నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట రైతుల పాదాలను కృష్ణమ్మ నీళ్లతో కడుగుతా అని పదే పదే అసెంబ్లీలో, బయట ప్రసంగాలలో చెప్పినటువంటి సందర్భంలో మీరు మద్దతుగా నిలవడం, ముఖ్యమంత్రి గారు, నా పెద్దన్న హరీష్ రావు గారు నన్ను అర్థం చేసుకొని ఆశీర్వదించినటువంటి కారణంగా నా ఉమామహేశ్వర, నా మద్దిమడుగు ఆంజనేయ స్వామి, నా చెన్నకేశవ స్వామి నాకు రాజకీయంగా టర్నింగ్ పాయింట్గా నిలబడ్డటువంటి నిరంజన్ షావలిడి పేర్ల పైన 3 రిజర్వాయర్లు, 1 లిఫ్ట్ను మంజూరు చేసినటువంటి ఈ సందర్భంగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం నాకెంత తృప్తినిచ్చిందో అంతకంటే 10 రెట్ల 100 రెట్ల తృప్తిని సాగునీటి ప్రాజెక్టు, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాధించినటువంటి సందర్భంలో మిగిలింది. కాబట్టి ఈరోజు నా సతీమణి, నా పిల్లలు అమెరికా హాలిడేస్కి ఒక వారం 10 రోజులు వెళ్ళొద్దామని టికెట్ బుక్ చేసుకుంటే
క్యాబినెట్ సమావేశం ఉంది. స్టేజ్ 1 సాధించుకున్నావు. స్టేజ్ 2 విషయంలో కూడా బాలరాజ్ నువ్వు క్యాబినెట్ సమావేశం జరిగే రోజు నా ఎంబడి రా, నా ఛాంబర్ లో కూర్చో, అధికారులకు చెప్తా నీపైన అబాండాలు వేస్తున్నటువంటి ఏమీ చేయలేరు. గానీ నువ్వు ఒక స్టేజ్ సాధించిన తర్వాత సెకండ్ స్టేజ్ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కొనియాడకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయ పార్టీలు అచ్చంపేటలో కూడా ఉన్నట్టు నాకు మీడియా ద్వారా నాకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. కాబట్టి ఇక్కడే ఉండు, అమెరికాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నిన్ను ఆశీర్వదించినటువంటి అచ్చంపేటకు సాగునీరు ఇచ్చేటువంటి స్టేజ్ 2 మద్దిమడుగు ఆంజనేయ స్వామి రిజర్వాయర్, చెన్నకేశవ స్వామి రిజర్వాయర్, అమ్రాబాద్ అప్పర్ ప్లాట్ పదర మండలాలకు సాధించుకో. భవిష్యత్తు నీకు ఉజ్వలంగా ఉంటుంది. ప్రజల పాదాలు కృష్ణమ్మ నీళ్లతో కడుగుతా అన్నటువంటి నీ హామీ నెరవేరుతుంది అని ముఖ్యమంత్రి గారు హరీష్ అన్న సూచించిన తర్వాత నేను నా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఆ పనిలో నిమగ్నం కావడం, ఆ దేవుళ్ళు నన్ను ఆశీర్వదించడం, మీ అందరి మొక్కులు ఫలించడం, ముఖ్యమంత్రి గారి గొప్ప మనసు, మన చల్లని దీవెలు నా పైన ఉన్నటువంటి కారణంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా 85,000 ఎకరాలకు సంబంధించి నేను సాధించడం నా జన్మ తరించింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో అచ్చంపేట రాజకీయ పునరేకీకరణ విషయంలో పలు సందర్భాల్లో మేము మాట్లాడినప్పుడు పెద్దలు రాములు గారు ఖచ్చితంగా అది ఏమీ ఎవరు ఆపలేరు, జోడెట్లలాగా ప్రయాణం చేద్దాం, మధ్య మధ్యలో కావాలని మనకు చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు. మన నాయకుడు కేసీఆర్, మన మార్గదర్శకుడు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు. కాబట్టి మనం ఇదే మాదిరిగా జోడెట్లలాగా ముందుకు పోదాం, అచ్చంపేట దరిద్రం ఎట్లా వైదొలగదో చూద్దామని చెప్పేసి వారు చెప్పినారు. కాబట్టి రాములు గారు మన ఎంపీ గారు చెప్పినారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది ఈ అచ్చంపేట పచ్చబడుతుందని. ఈ అచ్చంపేటకు సాగునీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లానే కోరికలు నెరవేరుతాయంటే అన్ననేమో 100 పడకల దావఖాన దగ్గర నేను కోరిన కోరికల విషయంలో పాజిటివ్గా స్పందించిండు, కార్ల ఎక్కంగానే తమ్మి నీ ఆశకాంతు లేకుండా ఉందిరబోయా అని అంటున్నాడు. డయాలసిస్ సెంటర్ కావాలన్నావు, 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కావాలన్నావు, ప్యాకేజ్ నంబర్ 30 కేఎల్ఐ ఎక్స్టెన్షన్ కావాలంటే జీవో తీసి ఇప్పించినాం, మా ఇరిగేషన్ ల్యాండ్ కావాలే నీ ఇంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు అంటే జీవో తీసి ఇచ్చేసిన, నీవేది అడిగితే అది ఇస్తుంటే ఇచ్చేటోని చూసి సచ్చినోళ్ళు లేచొచ్చిందిరా అని నవ్వు వచ్చినట్టుంది, నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అన్న వాస్తవంగా ఈ నీటితోనా నా మా సకల సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ మా పెద్దలు మా ఎంపీ గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక నర్సింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా మా రైతులకు నష్టపరిహారం, భూములకు నష్టపరిహారం, మా ఆర్ఎండ్బి ప్యాకేజ్కు సంబంధించినటువంటి డబ్బులు, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కొన్ని సమస్యలు ఉన్నాయన్న. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో మీరు 1,000, 2,000, 3,000 ఇండ్లు కట్టడానికి అవకాశం ఉన్న ఇచ్చినప్పటికీ మాకు భూమి లేని కారణంగా కట్టుకోలేకపోయినాం. కానీ గృహలక్ష్మి పథకం ఈ వచ్చే నెలలోనే వస్తుంది అంటున్నారు. మాకు ముఖ్యమంత్రి గారు 4,000 ఇండ్లు మా నియోజకవర్గానికి ఇప్పుడే ప్రకటించారు, 3,000 అని రాష్ట్రం మొత్తం చెప్తున్నారు. మా పాలమూరు పైన ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి అదనంగా 1,000 ఇండ్లు మంజూరు చేసిందన్న. ఇంకా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాన్న, దయచేసి ఆశ అనుకోవద్దు మా పేదరికం. ఇంకా 6,000 ఇండ్లు మొత్తంగా 10,000 ఇండ్లు మాకు ఇవ్వండి అన్న, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజులలో మీరు చేపట్టేటువంటి పథకాల విషయంలో నేను మాట్లాడను. కానీ రాజకీయ పునరేకీకరణ సందర్భంగా ఎట్లయితే 2014లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటుకు నోటు, నోటుకు ఓటుకు అడ్డంగా దొరికిపోయినటువంటి ఒక నాయకుడు ఆ రోజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం ఆంధ్ర పెట్టుబడిదారులతో నమ్ము కుమ్ముక్కై చేసింది. మరొకసారి 8 కాంగ్రెస్ ప్రభుత్వాలను, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చేసినటువంటి
బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర బీజేపీ నాయకులు కుట్రబన్ని తెలంగాణను అస్థిరపరచాలి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూలదేయాలన్నప్పుడు నా ప్రజలు ఉన్నారనే ధైర్యంతోన నాపైన ఎవడైనా ఏమైనా అబండాలు వేయని పర్వాలేదు కానీ 100 నోట్లకు 100 కోట్లకు అమ్ముడుపోయే నైజం నాది కాదు 2500 కోట్లతో తిరిగి వస్తాను నా ప్రజలకు 2300 కోట్ల ప్రాజెక్టు 200 దాదాపుగా 200 కోట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి నిధులు సాధించి అచ్చంపేట గడ్డపైన అడుగుపెట్టినన్న కాబట్టి ఈ రోజు ఇన్ని త్యాగాలు చేసినటువంటి మమ్మల్ని ఖచ్చితంగా ఇంత మీకు వెన్నదన్నగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు నమ్ముతున్నారు కానీ మీరు ప్రకటించినటువంటి కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి ఈ పథకంపైన విషం జిమ్ముతా ఉన్నారు పొలిటికల్ పార్టీల నాయకులు వాళ్ళ పేరు చెప్పాలంటే నాకు చాలా చీప్ గా అనిపిస్తుంది కాబట్టి ఎవరి పేరు ప్రస్తావించను గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పునాది రాయి వేస్తే చచ్చిపోయిన వాళ్ళ పేరిట కోర్టులలో కేసులు వేయడం పులులు చచ్చిపోతున్నాయి పిల్లులు చచ్చిపోతున్నాయి పర్యావరణానికి ముప్పు పంచి ఉంది అని చెప్పేసి వివిధ రకాలుగా గ్రీన్ ట్రిబ్యునల్లను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలు పచ్చబడుతుండే ఇప్పటికే ఇంకా 2-3 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారకులు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు క్యాబినెట్ ఆమోదం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు తెలిపినరో లేదో మరుసటి రోజే ఈ ప్రాజెక్ట్ ఎట్లయితేదో చూస్తాం రైతుల దగ్గరికి వస్తే మీ అంతు చూస్తాం రైతుల భూములు ఎట్లా తీసుకుంటారో చూస్తాం దీనికి డిపిఆర్ ఉందా దీనికి వాటర్ అలొకేషన్ ఉందా పర్యావరణ అనుమతులు ఉన్నాయా ఎట్లా సాధ్యమైతది క్యాబినెట్ ఆమోదం అంటేనే ఏమన్నా శిలాశాసనమా అని మాట్లాడుతూ రైతుల లోపల ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆలోచన వాళ్ళ యావ అంతా కూడా ఎప్పుడో ఏదో ఒక రకంగా చేసి అడ్డదారిలోనైనా ఎమ్మెల్యే కావాలి గతంలో ఎస్ఎల్బిసి కింది నుంచి పొక్కబెట్టుకొని తోవుకపోతుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా నా మార్ల పార్తాండా ఏమైతది నా దేవుల తండా ఏమైతది మా జోగ్య తండా ఏమైతది అదేవిధంగా మా మన్నెవారి పల్లె తండా ఏమైతది అనే విషయాన్ని గుర్తెరగకుండా అప్పుడున్న ముఖ్యమంత్రి అక్కడొచ్చి ఫౌండేషన్ రాయి వేస్తే సంచులు తీసుకుపోయి కమిషన్లు కొట్టి ఇప్పటికీ అధికారం కోల్పోయి 15 సంవత్సరాలైనప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఎట్లా పూట గడుస్తుందో నాకైతే అర్థమైతలేదు కానీ అప్పుడు దోచిన డబ్బులు ఇప్పటికీ ఖర్చు పెట్టుకుంటూ రాజకీయమే లక్ష్యంగా ప్రజా సమస్యలను రైతు సమస్యలను పట్టించుకోకుండా నాపైన ఎప్పటికీ కారాలు మిరియాలు నూర్తూ అక్కసు వెళ్ళగక్కుతూ గువ్వల బాలరాజ్ ఏమంటే పడడు గువ్వల బాలరాజ్ను రెచ్చగొడితే సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బద్నాం చేస్తే అట్లనైనా మేము గెలుస్తామనే ఒక తప్పుడు ఆలోచనతోన ఈ ప్రాజెక్టును ఆపాలి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి అన్న దయచేసి ఇప్పటికే టెండర్ ప్రాసెస్ వరకు వచ్చింది రాజకీయంగా రాజకీయ పునరేకీకరణ కోసం మీ ముందు మాటిస్తా ఉన్నా దయచేసి ఎవరికైనా అచ్చంపేట నుండి ప్రజాప్రతినిధులం కావాలనే కోరిక ఉంటే రమ్మనండి అన్న అందరినీ ఆహ్వానించండి కలిసి పనిచేస్తాం గతంలో పెద్దలు రాములు గారు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి నేను రాములు గారు పనిచేస్తామని చెప్పి మీరు అడిగినప్పుడు చెప్పడం జరిగింది రాములు గారిని మనం తీసుకున్నాం ఎంపీగా చేసుకున్నాం ఇంకెవరైనా వస్తే వాళ్ళ స్థాయికి తగ్గట్టు పదవులు ఏవైనా ఇవ్వండి పర్వాలేదు కానీ ప్రాజెక్ట్ ఆగకుండా అయితే చూడండి అన్న నేను ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనుకున్న దేవుడి దయతో నా తల్లిదండ్రుల దీవెనలతో నా రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు నా అచ్చంపేట అన్నదమ్ముల దీవెనలతోన నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా 3వ సారి ఎమ్మెల్యే అవుతామా కాదా ఇమ్మెటీరియల్ పెద్ద పట్టింపేం లేదు నాకు కాలువల చుట్టూ మీరెట్లయితే ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరడం కోసం కాళేశ్వరం కాడ పడిగాపులు కాసి కూలీలతో అన్నం తిని కూలీలతోనే గంట 2 గంటలు నిద్రపోయి పని ఎట్లయితే యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరాన్ని పూర్తి చేసినరు మిమ్మల్ని ప్రేరణగా తీసుకొని ఏదుల నుంచి బల్మూరు వరకు తీసుకొచ్చే కాలువ ఎక్కడా ఏ రైతు భూమి కోల్పోతున్నాడో
ఆ రైతు సమాచారాన్ని తీసుకుంటా రైతును ఒప్పిస్తా కాళ్ళు మొక్కుతా మీ ఆశీర్వాదంతోన మీ మద్దతుతోన నష్టపరిహారం ఇప్పిస్తా కొంతమంది భూములు కోల్పోతారేమో గానీ నా అచ్చంపేట పచ్చబడడం కోసం ఎంతకైనా నేను పూనుకుంటా దయచేసి ఈ అచ్చంపేట గురించి పట్టించుకోండి అన్న అచ్చంపేట రైతులకు సాగునీరు ఇచ్చేటువంటి విషయంలో మీకున్నటువంటి మేధస్సును రంగరించి మమ్మల్ని పనిలో పెట్టండి రాజకీయంగా ఎవరు పనిలో ఉంటే ఉండని రాజకీయాలు శాశ్వతం కాదు త్యాగాల పునాదులపైన తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే వచ్చిందో అదే త్యాగాలతోన అచ్చంపేట పచ్చబడడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతా గానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా అచ్చంపేట రైతుల పాదాలను కృష్ణమ్మ నీళ్ళతో కడిగే వరకు నిద్ర పోనుగాక పోను అని ఈ సందర్భంగా నా ప్రజలకు మాటిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని అక్కున ఏర్చుకోండి నా ప్రాంత ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఇప్పటికే మీరు సంపాదించుకున్నారన్న పలు సందర్భాల్లో గుండెల్లో శాశ్వతంగా మీరు గుర్తుండిపోయే విధంగా నాకు సాకరించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా చాలా మంది మాట్లాడలేకపోయిన మన్నించాలని కోరుకుంటూ ఇప్పుడు నా మిత్రుడు